Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హైపర్ ఆదికి ఎన్నికలలో పోటీ చేసేంత సీన్ ఉందా? మొత్తానికి సోషల్ మీడియా హైపర్ ఆదికి జనసేన నుంచి అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేసేశాయి. ఒంగోలు లేదా దర్శి నుంచి పోటీ చేయబోతున్నాడట. హిందీ రాదు కాబట్టి లోక్సభ టికెట్ సందేహం, కానీ ఎన్నికల్లోపు హిందీ నేర్చేసుకుంటే ఎంపీ సీటు కూడా ఆలోచించే అవకాశం ఉంది. అంతేందుకు రేపొద్దున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల పొత్తు చర్చల్లో కూర్చుంటే మా హైపర్ ఆది సీటు సంగతి తేలాకే మిగతా సీట్ల సంఖ్య గురించి చర్చిద్దాం అంటాడేమో పవన్ కళ్యాణ్. అంత బలంగా ఫిక్స్ చేశాయి మీడియా సైట్లు హైపర్ ఆదికి సీటును. మొన్న శ్రీకాకుళం మీటింగ్ వేదిక మీద హైపర్ ఆది స్పీచ్ విన్న తర్వాత విశ్లేషణలు అన్నమాట ఇవన్నీ. సహజంగానే స్పాంటనియస్గా పంచులు వేయగలడు హైపర్ ఆది. పొలిటికల్ పంచులు కూడా అలా అలవోకగా వేస్తూ వెళ్ళాడు. పలుచోట్ల ఆ పంచులకు పవన్ కళ్యాణ్ ఎదుట ఉన్న జనం నవ్వారు, మొత్తానికి రక్తి కట్టించాడు. అయితే నాణానికి ఒక కోణం చూద్దాం. పార్టీకి హైపర్ ఆది రూపంలో ఓ వక్త దొరికాడు. ఆ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కాదు కాబట్టి హైపర్ ఆదికే పార్టీ విధానాల వివరణను అప్పగిస్తే బెటర్. రెండో కోణం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట తీరు చెప్పుకున్నాం, నాగబాబు గురించి చెప్పుకోవడం దండగ. నాదేండ్ల మనోహర్కు మాట్లాడడం రాదు, ఇంకెవరూ లేరు పార్టీలో. పార్టీ కార్యాచరణ గురించి చెప్పడానికి ఓ మంచి పొలిటికల్ వక్త లేడా? హైపర్ ఆది కూడా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ను కీర్తించే నాలుగు పంచులు వేయగలడు తప్ప తనకు పార్టీలు, విధానాలు, కార్యాచరణ వంటి లోతైన గంభీరమైన విషయాలపై అవగాహన ఏముంటుంది? అసలు తన పొలిటికల్ లైన్ మీద పవన్ కళ్యాణ్కే ఓ క్లారిటీ ఉండదు. అప్పుడే లెఫ్ట్, అప్పుడే బీఎస్పి, అప్పుడే టీడీపీ, అప్పుడే బీజేపీ. తన పైన ఏంటో తనకే తెలియదు. కనీసం పవన్ కళ్యాణ్ అడుగులకు జస్టిఫికేషన్ చెప్పేవాడు లేడా పార్టీలో? హైపర్ ఆదికి అసెంబ్లీ టికెట్ అనేది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. అసలు అంతకుముందు చాలా ఇష్యూస్ ఉన్నాయి. బయటకు ఎంత తిట్టిపోసినా సరే పవన్ కళ్యాణ్ టీడీపీ మనిషి, అందుకే యాంటీ వైసీపీ పోకడలు తప్ప చంద్రబాబు మీదకు వెళ్ళడు. పైగా ఇప్పుడు బీజేపీ ఫోల్డ్లో ఉన్నాడు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటే బీజేపీని కత్తిరించుకుంటాడా? చంద్రబాబు ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఎన్ని సీట్లు ఇస్తాడు తనకు? తన బలాన్ని ఎలా అంచనా వేస్తాడు? తన అంచనాను పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? పొత్తులో భాగంగా సీట్లు ఇచ్చినా సరే దానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండే అలవాటు కూడా లేదు చంద్రబాబుకు. ఇక్కడ హైపర్ ఆది పోటీ ఫైనల్ అని పవన్ కళ్యాణ్ చెప్పగానే చంద్రబాబు ఓకే ఓకే అని తలూపేసే రకం కాదు. తెలుగుదేశం ఓట్లన్నీ పడతాయని లేదు, సరే అదంతా ఓ రాజకీయం. కానీ నిజంగా హైపర్ ఆది రాజకీయాల్లోకి వెళ్తాడా? నిజంగానే వెళ్ళేటట్లయితే ఒంగోలు లేదా దర్శి ఏరియాల్లో వర్క్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. రోజాను తిడతాడో, అంబటి రాంబాబును తిడతాడో, జనంలోకి వెళుతూ జనంలో ఉంటూనే ఓ పొలిటికల్ యాక్షన్లో ఉండాలి. అక్కడ పాతుకుపోయిన వేరే పార్టీల లీడర్ల రాజకీయాలు ఎలా ఉంటాయో అప్పుడు కానీ ఆదికి అర్థం కావు. పాలిటిక్స్ అంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో తోటి ఆర్టిస్టుల మీద ర్యాగింగ్ పంచులు వేయడం అంత సులభం కాదని తెలుస్తుంది.